ఏమన్నంటే అధ్యక్ష, సంపద సృష్టించే దాంతో పాటు వాళ్ళకు చాలా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారంట అధ్యక్ష. వాళ్ళు చాలా ఖచ్చితమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు పొద్దున్నే సెక్రటేరియట్లో సెకండ్ బ్లాక్ నేను పోయినాను అధ్యక్ష. పోతే మంత్రులు చాలామంది కూడా ఎవరైనా గమనించారంట, సెక్రటేరియట్ పోయినప్పుడు ఎందుకో ఈరోజు ఎంటర్ అయినా అధ్యక్ష. ఎందుకంటే వాళ్లకు చాలా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారంట, సంపద సృష్టిస్తారంట, విజన్ ఉందంట, ఎన్నో ఉన్నాయంట. అడుగు పెడతానే అధ్యక్ష. ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళదే కదా అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్లా కిటికీలు లేని బిల్డింగ్ ఎక్కడన్నా చూసినారు అధ్యక్ష? ఎక్కడన్నా కిటికీలు లేని బిల్డింగ్ ఇంతవరకు ఎక్కడే కానీ. సెక్రటేరియట్ పోయినా అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సృష్టి బాగా తెలుసు కదా అధ్యక్ష. పోతానే అడుగు పెడతానే ప్రతి బండ అధ్యక్ష కిటక్ కటక్ అని కదులుతుండే గమనించాను చాలా మంది మంత్రులు అన్ని అధ్యక్ష. ఒక బండ నెక్స్ట్ బండ మళ్ళీ కదులుతుంది అధ్యక్ష. ఎందుకో ఇది ఏంది ఇరిగిపోయి పడిపోయేటట్లే ఉందని చెప్పి పైకి పోయినా అధ్యక్ష. ఎందుకో ఈరోజు మళ్ళీ పైకి పోయి ఇక్కడికి వచ్చే లోపల వాష్రూమ్ పోతే అసలు ఆశ్చర్యం అధ్యక్ష. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే శక్తి పెద్ద ఆర్కిటెక్ట్లు అధ్యక్ష వీళ్ళు. బాత్రూమ్కు కనెక్షన్ ఎక్కడన్నా చూసినారు అధ్యక్ష? ఇద్దరు వాస్తవానికి మీరు గమనించినారు లేదో, రెండు బాత్రూమ్లకు మధ్యలో ఈ పక్క శబ్దం ఆ పక్క వినపడుతుంది, ఆ పక్క శబ్దం ఈ పక్క వినపడుతుంది అధ్యక్ష. ఇది దాదాపు ఎవరన్నా ఇది కాక అధ్యక్ష. అసలు యాంటీ రూమ్కు బాత్రూమ్కు వెంటిలేషన్ పెట్టారు అధ్యక్ష, బాత్రూమ్ నుంచి రూమ్కు వెంటిలేషను. ఇది వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్యక్ష. కాబట్టి ప్రజలందరూ కూడా అధ్యక్ష వాస్తవాలు ఏమని తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అధ్యక్ష చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష, 5 సంవత్సరాలు మన పరిపాలన వలన, మన ముఖ్యమంత్రి గారి ఆలోచన వలన, మరి తీసుకున్న నిర్ణయాల వలన ఫైనల్గా అవుట్కమ్ ఏమంటే అధ్యక్ష, 2018-19లో 11% స్థూల ఉత్పత్తి పెరుగుదలతో మన రాష్ట్రం భారతదేశంలో 14వ స్థానంలో ఉండగా 2023 సంవత్సరం వచ్చేటప్పటికి ఇంచుమించు 5 సంవత్సరాల పాలన ముందే 16.2%తో మన రాష్ట్రం ఈరోజు పెరుగుదల స్థూల ఉత్పత్తి పెరుగుదలలో భారతదేశంలో 4వ స్థానానికి చేరామని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వ్యవసాయ రంగంలో సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 2018-19లో 8.3%లో 12వ స్థానంలో ఉండగా మన రాష్ట్రం ఈరోజు 4 సంవత్సరాల చిల్లర పాలన చేసుకున్న విధానాల ప్రకారము, రైతులకు మనం అందించిన మన పరిపాలన విధానం ప్రకారము మనము 13% మరి రాష్ట్రం పెరుగుదలతో ఈరోజు 12వ స్థానం నుంచి ఈరోజు 6వ స్థానానికి చేరిన మాట నిజమని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా అధ్యక్ష, తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు రెవెన్యూ రాబడి చూస్తే అధ్యక్ష, నా అంత గొప్ప పాలన శక్తి. అసలు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు కదా అధ్యక్ష, కొత్త కొత్త స్కీములు ఆయన ఏ విధంగా వస్తాడు, ఏ విధంగా తెస్తాడు, అసలు తెచ్చేదానికి వీలవుతుందా, కేవలం ఉత్తమ మోసపూరిత మాటలా అని చెప్పి. ఖచ్చితంగా మోసపూరిత మాటలే అధ్యక్ష. అయితే ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం భలే బాగా చెప్తాడు అధ్యక్ష, చాలా సింపుల్గా చెప్తారు. అవు నీకు చాలదు కదా అని నేను ఇది వాస్తవానికి కొంతమంది మాకు కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కొంతమంది ఎయిర్పోర్ట్లోనో రైల్వే స్టేషన్లోనో కనపడుతుంటారు కదా అధ్యక్ష. కనపడినప్పుడు మేము ఇదే అడుగుతాం, అయ్యా మేము ఇవన్నీ కార్యక్రమాలు చేసేటప్పుడు ఫస్ట్ ఏమన్నారు మీరు 2019-20లో మీతో కాదు అని అన్నారు. అంటే కాదు అని కూడా కాదు అధ్యక్ష, అప్పుడు ఏమన్నారంటే మేము మొత్తం అయిపోగొట్టినాం ఏం లేవు అన్నారు. సో 19 మనం 20లో ఫస్ట్ మనం పరిపాలన మొదలుపెట్టినాం అధ్యక్ష. 20-21 వచ్చేటప్పటికి ఇంకా అయిపోయింది ఈ సంవత్సరంతో అయిపోతుందిలే అన్నారు. మళ్ళీ 21-22 వచ్చేటప్పటికి వాళ్ళు ఏమన్నారు అధ్యక్ష, అసలు ఇది వీలే కాదే ఎట్లా చేస్తున్నారు అని అన్నారు. లాస్ట్కు 23-24 వచ్చేటప్పటికి, లేటెస్ట్ ఎలక్షన్ ఇయర్ వచ్చేటప్పటికి నేను అడిగిన, అయ్యే మాతేమో మొట్టమొదటి నుంచి ఇది మీతో కాదు, ఇది వీలు పడదు, ఇది వేస్టేజు, ఎన్నెన్నో మాట్లాడినారు కదా. ఇప్పుడు మీరేంటేంటి అనౌన్స్ చేస్తున్నారంటే మీరెట్లా అంటే మీ నాయకునికి మా నాయకునికి అదే తేడా అన్నారు అధ్యక్ష. ఏమంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నాకు చెప్పడము, పేర్లు చెప్తే బాగుంటుంది అధ్యక్ష. వాళ్ళు ఏమన్నారంటే మా నాయకుడు గురించి చెప్తాడు ఎలక్షన్ తర్వాత ఎత్తేస్తాడు, మీ నాయకుడు అట్లా కాదు కదా చెప్తే చేయాలని అంటాడు కదా అని చెప్పి వాళ్ళు తెలియదు. వాస్తవం ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్లో ఇది ఎందుకంటే పాదపరిచయాలు ఉంటారు కదా అధ్యక్ష మాట్లాడుకుంటే తప్పుడు. పోనీ ఏది ఏమైనా అధ్యక్ష, ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ప్రతి దానికి అన్నిటికీ ఒకటే మంత్రం చెప్తాడు అధ్యక్ష. పోనీ మాతో కాదన్నావు కదా నువ్వు ఎట్లా చేస్తావు స్వామి చెప్పు అంటే ఆయన ఏమంటారంటే నాలో చాలా విజన్ ఉంది, నేను ఏదో ఒకటి చేసి నేను రాబడి సంపద సృష్టిస్తా, రాబడి పెంచుతా అంటాడు. కరెక్టే అధ్యక్ష. ఇది కొత్త వ్యక్తి ఎవరన్నా వచ్చి ఎవరన్నా అంటే మనకు ఫ్రెషర్స్ ఉంటారు కదా అధ్యక్ష, ఫ్రెషర్ ఎవరన్నా వచ్చి నేను సంపద సృష్టి అంటే చెప్పలేము. ఎందుకంటే టెస్ట్ ఈయన 40 సంవత్సరాల నుంచి టెస్ట్ చేసిన వ్యక్తి అధ్యక్ష. టెస్ట్ చేసిన వ్యక్తి ఆయన మంచి ప్రాయంలోనే ఆయన మనసులో మాట అని బుక్ రాసి వివిధ అన్ని రకాలుగా చెప్పినాడు అధ్యక్ష సంపద ఎట్లా సృష్టి చేయాలని చెప్పి. దాంతోపాటు ఆయన ఫైనల్గా 2014-19లో ఆయన రెవెన్యూ రాబడి ఏ శాతంలో అధ్యక్ష పెరిగిండేది, 2014-19 ఆయన
చాలా విజనరీ కాబట్టి, చాలా అనుభవం ఉంది కాబట్టి, అసలు రాష్ట్ర రాజకీయాలే కాకుండా కేంద్ర రాజకీయాలంతా కూడా ఏల్చుట్టు తిప్పిన వ్యక్తి కాబట్టి ఆయన 6% పెంచగలిగిన అధ్యక్ష. మనం ఆయనతో పోల్చుకుంటే వాళ్ళ ప్రకారం మనకు అనుభవం లేదని, మనకు పాలన తెలియదని, మనకు అసలు పరిపాలన రాదని. కానీ మనం మాత్రము ఆయనంత గొప్ప మనిషి కాకుండా ఆయన 6% పెంచితే మనము 16.7% పెంచినామని చెప్పి ఈరోజు ఈ సభ తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కానీ అయినా కూడా ఈ ప్రశ్నలు వాళ్ళు చెప్తారు, ఈ సమాధానాలు మనం ఇయ్యక తప్పడం లేదు అధ్యక్ష. ఇవన్నిటితో పాటు అధ్యక్ష, లేటెస్ట్ స్థూల ఉత్పత్తి చూసుకున్నట్లయితే అధ్యక్ష, స్థూల ఉత్పత్తి అసలు 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ చూసినట్లయితే అధ్యక్ష, కేంద్రము 7.3% పెరుగుతుండగా మనం కూడా సమానంగా ఇంకా కొంచెం ఎక్కువ 7.35% పెరుగుతున్నామని చెప్పి తెలియజేస్తూ, అంటే ఇంచుమించు 45 లక్షల మంది తల్లులు 26,000 కోట్లు ఇంతవరకు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా బటన్ నొక్కి వేస్టేజ్ అధ్యక్ష. అసలు వాళ్ళు అధ్యక్ష ఇంత అప్పు చేసి ఎక్కడికి పోయినాయి ఈ డబ్బులు, వాళ్ళు ఎక్కడికి పోయినాయి డబ్బులు అనేది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది మేమే కాదు అధ్యక్ష, ఈరోజు బాధ్యత గల పార్టీలు సిపిఐ, సిపిఎం, బీజేపీ వీళ్ళందరూ కూడా అడగాలి అధ్యక్ష. వీళ్ళన్నా కనీసము చూపించిన అప్పుకు ఈ ఖర్చు చూపిస్తున్నారు. మీరు వాళ్ళకంటే ఎక్కువ అప్పు చేసినారు కదా, వాళ్ళకంటే అప్పు చేసి ఎక్కడ పోయినాయి ఈ డబ్బులు అని చెప్పి వాళ్ళని అడగాల్సింది పోయి ఈరోజు అన్ని బాగా చేసి అన్ని చేసే మనల్ని అడగడం పెట్టడం అనేది చాలా అన్యాయం అధ్యక్ష. అసలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అధ్యక్ష 66,34,000, అంటే ఇంచుమించు 66,50,000 మందికి 86,000 కోట్ల అధ్యక్ష. 86,000 కోట్లు పెడితే ఇది కూడా అంటే ఉపయోగం లేని బటన్ నొక్కడు అధ్యక్ష. ఏం ఎంత అన్యాయమైన మాట అధ్యక్ష. చేయకపోగా చేతగాక మళ్ళా పైగా ఇటువంటి విమర్శలన్నీ కలిసి కట్టుగా కూర్చొని కేడియం కేవలం ఆ మీడియా బలం ఉంది కదా అని చెప్పి అహంకారంతో చేస్తున్నారు. ప్రజలు మాత్రం అంత అమాయకులు ఎవ్వరు లేరని చెప్పి భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎవరైనా నిన్న బడ్జెట్ ప్రసంగంలో అధ్యక్ష టెస్ట్ మోనియల్స్ చూపించడం జరిగింది అధ్యక్ష. వాస్తవానికి ఏ ఒక్కరు అసలు ఒక ముసలి అవ్వ అధ్యక్ష, ఎటువంటి కథ ఎప్పుడో భర్త చనిపోతాడు, ఉండే ఒక్క కూతురు పెళ్ళైపోతుంది, గత్యంతరం లేక ఇద్దరు పిల్లలు ఉంటే పెళ్ళైపోతే గత్యంతరం లేక దేవాలయాల దగ్గర పోయి యాచన చేస్తూ ఉంది. అటువంటి వ్యక్తిని ఈరోజు ప్రభుత్వం భరోసా ఇచ్చి బ్రతికేదానికి, ఒక గౌరవంగా బ్రతికేదానికి అవకాశం కల్పిస్తే ఇవన్నీ కూడా అంటే వాళ్ళ ప్రకారంగా ఇవన్నీ కూడా అర్థం లేని ఖర్చు అధ్యక్ష. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. చేయూత అధ్యక్ష 26,39,000 మందికి గాను మరి 14,000 కోట్లు ఖర్చు పెట్టడం ఇది వేస్తున్న అధ్యక్ష. ఆసరా 78,000, 78,90,000 అంటే ఇంచుమించు 79 లక్షల మహిళలకు, అక్క చెల్లెమ్మలకు 25,000 కోట్లు, ఇది కూడా వాళ్ళ ప్రకారం వేస్టేజ్ అధ్యక్ష. ఎంత అన్యాయం అధ్యక్ష ఇది. ఇవే కాకుండా అధ్యక్ష ఇంకొకరు చెప్తారు అధ్యక్ష.